ఫ్రెండ్స్, ఈ జోక్స్ మీకోసం. ఒరే సిద్ధు, చిన్ను ఇద్దరు ఒకే తప్పు ఎలా చేశారా పరీక్షల్లో? టీచర్ అడిగింది. సిద్ధు, చిన్ను మేం కాదు టీచర్, మా ఎదురు బెంచీలో కూర్చున్న బబ్లీ తప్పు రాసింది. ఇంకొక జోక్. ఆలుగడ్డ అంటే బంగాళాదుంప ఫోన్ ఎత్తితే ఏమంటుంది? ఆలు అంటుంది. ఇంకొక జోకు. ఒక మహిళ పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్తో ఇలా ఉంది. సార్, మా ఆయన నిన్న అనగా బెండకాయలు తెస్తానని వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు, ఏం చేయమంటారు? దానికి ఆ ఇన్స్పెక్టర్ సమాధానం ఇచ్చాడు. ఏమాత్రం దానికి పోలీస్ స్టేషన్ రావాలమ్మా, బెండకాయ లేకపోతే మరో కూర ఏదైనా వండుకోవచ్చుగా అన్నాడు. మరో జోకు. రైల్వే టికెట్ కలెక్టర్, మీ టికెట్ చూపించండి ప్రయాణికులు. అయ్యో, ఇప్పుడు మా అబ్బాయి ఆకలేస్తే తినేశాడు. టికెట్ కలెక్టర్, అలాగా? మీరు ఇంకా 5 గంటలు ప్రయాణం చేయాలి, మీ అబ్బాయికి మళ్ళీ ఆకలేయచ్చు, కాబట్టి టికెట్ ఇప్పుడు మళ్ళీ కొనండి. టీచర్, ఒరే సిద్ధు, చిన్ను ఇద్దరు ఒకే తప్పు ఎలా చేశారా పరీక్షల్లో? సిద్ధు, చిన్ను మేం కాదు టీచర్, మా ఎదురు బెంచీలో కూర్చున్న బబ్లీ తప్పు రాసింది. నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది? దాహం వేసినప్పుడు. చిన్నప్పటి క్రికెట్ కొన్ని రూల్స్ ఇలా ఉండేవి. బ్యాట్ ఓనరే ఎప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఫస్ట్ బాల్ ట్రయల్ బాల్, బ్యాటింగ్ టీం నుంచే అంపైర్ ఉండాలి. బాల్ కనిపించకుండా పోతే కొట్టిన బ్యాట్స్మ్యానే తీసుకురావాలి. వకీలు, నేను మీకు కేసు వాదిస్తాను కానీ నా ఫీ చాలా ఎక్కువ మరి. వ్యక్తి, పర్వాలేదు లాయర్ గారు, నా దగ్గర వజ్రాల వాచి ఉంది. వకీలు, ఇంతకీ నువ్వు చేసిన నేరం ఏంటి? వ్యక్తి, వాచి, వజ్రాల వాచి దొంగతనం చేశాను. ఒక హీరో, ఆయనతో పాటు కొన్ని సహాయ పాత్రలు ఉండేవి. వాళ్ళందరూ కలిసి ఒక ప్రయాణం మొదలుపెట్టారు. చివరకు జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఇదంతా ఒక కల. మీరు మా అల్లుడిగా దొరకటం మా అదృష్టం, వచ్చే జన్మలో మీరే మాకు అల్లుడిగా రావాలి అంది ఓ అత్త తన అల్లుడితో. దానికి అల్లుడు సమాధానమిస్తూ, లేదు అత్త, వచ్చే జన్మలో నేను బొద్దింకగానో బల్లిగానో పుట్టాలి అని అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి అల్లుడు, అదేం కోరిక అంది వాళ్ళ అత్తగారు. మరి మీరు కూతురు భయపడేది వాటికే కదా అత్తగారు అన్నాడు అల్లుడు.